అధ్యక్షులతో పాటు కమిటీ సభ్యులు కూడా అందరూ వచ్చారు. సో ఇక్కడ ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు. వచ్చే అతిథులకు పూర్తిస్థాయి ఏర్పాట్లు జరిగినాయా లేదా అంటూ కూడా మొత్తం ఈ కన్వెన్షన్ సెంటర్ అంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? హలో సార్, సతీష్ గారు, ఎంతవరకు వచ్చాయి? సమయం చాలా దగ్గర పడింది, ఏర్పాట్లన్నీ పూర్తయినాయా, మొత్తం పరిశీలించారు? ఈరోజు మనము వాషింగ్టన్ వాల్ దగ్గర ఈ కన్వెన్షన్ సెంటర్లో ఉన్నాం. ఇది వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కన్వెన్షన్ సెంటర్, వరల్డ్స్ లార్జెస్ట్ కన్వెన్షన్ సెంటర్. 4 మిలియన్ స్క్వేర్ ఫీట్లో ఇంత పెద్ద దాంట్లో దాదాపుగా 10,000 మంది ఒకసారి కూర్చొని భోంచేయచ్చు. అంత పెద్ద హాల్లో చేస్తున్నాం, ఏర్పాట్లన్నీ చక్కగా వచ్చాయి. మరికొన్ని గంటల్లో ఈ తానా కాన్ఫరెన్స్ కూడా సక్సెస్ స్టార్ట్ అవ్వబోతా ఉంది. సర్ప్రైజింగ్గా రాజమౌళి గారు వచ్చారు, అలాగే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ఈ ట్రంప్ వచ్చేదానికి అవకాశం ఉంది. రైట్ నౌ సీక్రెట్ సర్వీసెస్ వాళ్ళు దే ఆర్ లుకింగ్ ది ప్లాన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అదే ఆయన కనుక వస్తే చరిత్రలో అదొక యుఎస్ ప్రెసిడెంట్, ఒక ఇండియన్ ఆర్గనైజేషన్, ఒక తెలుగు ఆర్గనైజేషన్కి వస్తే అది ఒక చరిత్ర అవుతుంది. మేమందరం కూడా వేర్ ఆల్ ఎక్సైటింగ్ ఫర్ దిస్. సో అన్ని విభాగాలు మీరు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్నాయా? ఎందుకంటే అటు ఫుడ్ టీమ్ కానివ్వండి, లేకపోతే ఇటు కల్చరల్ టీమ్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర అతిథుల్ని రిసీవ్ చేసుకునే టీమ్, హాస్పిటాలిటీ టీమ్ కానివ్వండి, అన్ని లక్ష్యాలను చేరుకుంటున్నాయా? మొత్తం పర్యవేక్షిస్తున్నారు, ఎలా ఉంది పొజిషన్? చాలా అనుకున్నారు, చాలా బాగుంచిందండి ప్లాన్ కూడా. మీరు చూస్తున్నారు చక్కగా, రేపు జరగబోయే బ్యాంక్వెట్ డిన్నర్కి ఒక 5,000 పీపుల్ ఆల్రెడీ అంతా ప్లాన్ నీట్గా చక్కగా అయింది. ఇంత 5,000 పీపుల్ బ్యాంక్వెట్ డిన్నర్ ఇంతవరకు ఎప్పుడు ఏ ఇండియన్ ఆర్గనైజేషన్ కూడా చేయలేదు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ అండ్ లాస్ట్ తానా ఇన్ వాషింగ్టన్ డీసీ అని. అలాగే మా బోర్డు చైర్మన్ చలపతి కొంటకుంట ఉన్నారు, అలాగే మా బోర్డు డైరెక్టర్ మురళీవెన్న ఉన్నారు, వాళ్ళు కూడా డెలస్ నుంచి వచ్చారు, వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు ఈవెంట్కి. అలాగే మా బ్యాంక్వెట్ కమిటీ చైర్మన్ చంద్రమాలవ్ అవుతున్నాడు, తను కూడా అన్ని ఏర్పాట్లు చక్కగా చూస్తున్నారు. రేపు మనకి లైవ్ మ్యూజిక్ ఉంది, అలాగే ఒక యుఎస్లో ఒక కొన్ని రంగాల్లో బెస్ట్గా చేసిన వాళ్ళకి ఒక 24 మెంబర్స్కి, అలాగే ఒక 16 మందికి ఇండియాలో బెస్ట్గా చేసిన వాళ్ళకి మొత్తం ఒక 40 అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది బ్యాంక్వెట్ డిన్నర్లో. అందరూ కూడా దానికి టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయి రేపు ఈవెంట్కి. చాలా ఫోన్లు చాలా ఒత్తిడి వస్తూ ఉందన్నమాట. సో అనుకున్నట్టుగా అతిథులు అందరూ వస్తున్నారు, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఇంటర్వ్యూలో. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని అధిగమించాలన్నారు. సో అనుకున్నట్టుగా అందరూ వస్తున్నారా? అందరూ వస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు రైట్లో ఉన్నారు, ఆల్రెడీ కీర్వాణి గారు వచ్చేసారు, రాజమౌళి గారు వచ్చేసారు, హీరో సునీల్, హీరో రోహిత్, హీరో సుమను, అల్లరి నరేష్, పూజా హెట్టి అందరూ వచ్చేసారు. రచయితలు, కవులు, పూజారులు, తిరుమల నుంచి ప్రిస్టులు అందరూ వచ్చారు. చాలా అనుకున్నారు, చాలా ఎక్కువ మంది వస్తున్నారు. అలాగే మన ఎన్టీవీ చౌదరి గారు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గ్రహీత, ఆయన కూడా వచ్చారు. ఆయనకి 6వ తేదీన మెయిన్ స్టేజ్ మీద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకోబోతున్నారు. మేము వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ అండి. సో ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయినాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, హ్యూజ్ సక్సెస్ కావాలి ఇప్పటిదాకా జరిగిన తానా సభల కంటే అని కూడా. సో ఏమనిపిస్తుంది? ఇది 22వ తానా మహాసభ కదండి. నేను క్లోజ్గా గత 5 తానా మహాసభలను చూస్తున్నాను. ఎస్పెషల్లీ 19వ తానా మహాసభలో డాలస్లో జరిగినప్పుడు మేము వన్ ఆఫ్ ద కోర్ టీమ్గా ఉండి వర్క్ చేసాం, దాని కన్వెన్షన్ సెక్రటరీని. ఆ తర్వాత ప్రతి కాన్ఫరెన్స్కి ఒక 1 రోజుల ముందు వెళ్ళి ఏమి జరుగుతుందో, మనం ఏమన్నా సలహాలు చేయాల్సిన హెల్ప్ ఏమన్నా ఉందని ఇక్కడికి వచ్చి చూశాను. 4 రోజుల నుంచి టీంలు ఎవరీ టీము వాళ్ళు పనిచేసుకుంటూ పోతున్నారు. మనకి ఏ విధమైన మేము వాళ్ళకి ఒక మాట కానీ ఒక సలహాని చెప్పడానికి అవకాశం లేకుండా దే ఆర్ డూయింగ్. ఒకే ఒక మాట అన్న సతీష్ తోటి, ద ఫంక్షన్, ద కాన్ఫరెన్స్ ఆటో పైలట్ మోడ్లో పడిపోయింది, ఆటోమేటిక్గా అది ల్యాండ్ అయిపోతుంది. సో రెడీ టు గో. ఎస్, గో తానా గో. సో మేము 19వ తానా కన్వెన్షన్కి కన్వీనర్ చేసామండి డాలస్లో. ఇప్పుడు ఇవాళ అన్నీ చూడటం జరిగింది, పొద్దునే వచ్చాము. అన్నీ అంటే ఇక్కడ వాషింగ్టన్ డీసీ టీమ్కి ఏంటంటే అంతకుముందు చేసిన అనుభవం కూడా ఇది 2వ సారి ఇక్కడ ఇంత బ్రహ్మాండంగా జరగడం చేయటం. పోయినసారి చేసినప్పుడు కూడా పెద్ద పెద్ద విఐపీలు అందరూ రావడం జరిగింది, చంద్రబాబు గారు అలాంటివి అందరూ రావడం జరిగినప్పుడు. సో వాళ్ళకి అనుభవం ఇప్పుడు మేమంతా చూసి ఏదన్నా చిన్న చిన్న ఉన్న ఏర్పాట్లు అన్నీ బాగా జరిగినాయి. రేపు ఇక ఐ థింక్ వీ జస్ట్ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ అండ్ సీ ద ఇదన్నమాట. ఓకే, ఇది పరిస్థితి. మొత్తానికి వాషింగ్టన్ డీసీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి. 22వ తానా మహాసభలకి సర్వాంగ సుందరంగా వేదికతో పాటు అటు బ్యాంక్వెట్ హాల్ని, ఆ తర్వాత ఫుడ్ సెక్షన్, ఇవన్నీ కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబై అతిథులను ఆహ్వానిస్తున్నాయి. సో మరికొద్ది గంటల్లోనే తానా మహాసభలు ప్రారంభం కాబోతున్నాయి. తానా అధ్యక్షులతో పాటు ఇతర కమిటీ సభ్యులందరూ కూడా ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయని. సో ఇక్కడంతా ఆల్ రెడీ టు గో అన్న తరహాలో వాళ్ళు పూర్తిస్థాయి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.